హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలుగు నాలెడ్జ్ ఛానల్ తరపున వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వెల్కమ్. మగవాళ్ళకి వారి ఉద్యోగాల పరంగా, వారి రెస్పాన్సిబిలిటీస్ పరంగా ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా వారి ఫేస్ కలర్ గురించి కేర్ తీసుకునేంత టైం కూడా కొన్నిసార్లు వారికి ఉండకపోవచ్చు. అందుకోసమే కొన్ని చిన్న చిన్న సింపుల్ టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తాను. వీటిని మీ డైలీ లైఫ్లో పాటించడం అనేది న్యాచురల్గా మీ స్కిన్ కలర్ని పెంచడంలో మంచి రిజల్ట్స్ని తీసుకొస్తాయి. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఐడెంటిఫై యువర్ స్కిన్ టైప్. మీ ఫేస్ విషయంలో మీరు కేర్ తీసుకోవాలి అనుకుంటే మొదటిగా మీరు మీ స్కిన్ అనేది ఏ రకం అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మగవాళ్ళలో మొత్తం 5 రకాల స్కిన్ టైప్స్ ఉన్నాయి. సో వాటిలో ఫస్ట్ వన్ నార్మల్ స్కిన్. నార్మల్ స్కిన్ కలిగి ఉన్నవారిలో చర్మ కణజాలాల నుండి నూనెలు సరైన స్థాయిలోనే ఉత్పత్తి అవుతాయి. ఈ తరహా చర్మానికి సాధారణంగా ఎలాంటి సమస్యలు రావు. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి మార్పు లేకుండా చక్కగానే ఉంటుంది. మొటిమలు లాంటి సమస్యలు కూడా తక్కువే. అండ్ సెకండ్ వన్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ కలిగి ఉన్నవారికి మెయిన్గా ఉండే ప్రాబ్లం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడు చూసినా పొడిగానే ఉంటుంది. ఎంత మాయిశ్చరైజ్ రాసినా తిరిగి పొడిబారుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి కారణం వీరి చర్మం అనేది గట్టిగా మరియు పొరలుగా ఉండటమే. పొడి చర్మం ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన వారి ముఖం చాలా అందంగా మార్చుకోవచ్చు. ఈ చర్మం ఉన్నవారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీ చర్మం అనేది మీ వయసు కంటే పెద్దవారిలా కనిపించేలా మిమ్మల్ని చేస్తుంది. థర్డ్ వన్ ఆయిలీ స్కిన్. మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు మొదటిగా మాయిశ్చరైజర్స్ లాంటివి యూజ్ చేయడం లాంటివి ఆపేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీ చర్మం తేమగా ఉంటుంది కనుక. మీ చర్మం అనేది ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వడం వలన ఇలా ఆయిల్ని మీ చర్మం రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ చర్మాన్ని ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉండండి. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. అంతేకాకుండా ఈ ఆయిల్ అనేది మీ చర్మం యొక్క మొత్తం గ్లోని పోగొట్టేస్తుంది. ఫోర్త్ వన్ కాంబినేషన్ స్కిన్. కొన్ని చోట్ల పొడిగా మరి కొన్ని చోట్ల జిడ్డుగా ఉండే చర్మాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. ఈ చర్మం ఉన్నవారికి నుదురు, ముక్కు పైన, గెడ్డం మొదలైన భాగాల్లో ఆయిల్గా, మిగిలిన చోట్ల పొడిగా ఉంటుంది. వీరికి ఇది సీజన్ని బట్టి మారుతూ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ సెన్సిటివ్ స్కిన్. ఈ సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి చర్మం త్వరగా పొడిగా మారుతుంది అండ్ ఈజీగా దురదలకు లోనవుతుంది. వీరు కొద్దిసేపు ఎండలో ఉండినా కూడా ముఖం అంతా ఎర్రగా మారిపోతుంది. దుమ్ము, ధూళి లాంటివి తగిలినా ఈ చర్మానికి దురద పెట్టడం లేదా మంట పుట్టడం లాంటిది జరుగుతుంది. ఈ తరహా చర్మం వారు సెన్సిటివ్ స్కిన్ కోసం తయారు చేసిన ప్రోడక్ట్లనే ఉపయోగించడం అనేది మంచిది. అవాయిడ్ సన్లైట్. మగవాళ్ళ స్కిన్ని డ్యామేజ్ చేసే ఒకే ఒక్క మెయిన్ శత్రువు సన్. మీకున్న కారణాల వల్ల మీరు బయట ఎండలో తిరగాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు ఎండ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎండ అనేది మీ చర్మాన్ని బ్లాక్ మాత్రమే కాదు, తాజాదనాన్ని కోల్పోయేలా చేసి నీరసంగా కనిపించేలా చేస్తుంది. మీరు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా సన్ స్కిన్ లోషన్ని యూజ్ చేయండి. ఈ ఒక్కటి చాలు మీ స్కిన్ టోన్ని మీరు కాపాడుకున్నట్లే. ఈ సన్ స్కిన్ లోషన్లో కూడా SPF 13కి పైన ఉన్న వాటిని ఉపయోగించండి. యూజ్ ఫేస్ వాష్ క్రీమ్స్. సబ్బుకి బదులుగా ముఖానికి ఫేస్ వాష్ ఉపయోగించడం అనేది మీ ఫేస్ స్కిన్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఎండ వలన, దుమ్ము, ధూళి వలన డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్లని రికవరీ అయ్యేలా కూడా చేస్తుంది. మీరు బాతింగ్ చేసే టైంలో అయినా ఫేస్ మీద సోప్కి బదులు ఫేస్ వాష్ను యూజ్ చేయండి. ఎందుకంటే సబ్బు యొక్క ప్రభావం అనేది మీ మెడ కింద భాగం చర్మానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకా ఈ ఫేస్ వాష్ల విషయానికి వచ్చేసరికి మీ స్కిన్ టైప్ను బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీది ఆయిలీ స్కిన్ అయితే కనుక ఆయిల్ని కంట్రోల్ చేసే ఫేస్ వాష్లను తీసుకోండి. సో ఆయిల్ని కంట్రోల్ చేసే ఫేస్ వాష్లలో నాకు తెలిసిన మంచి బెస్ట్ ఫేస్ వాష్ ఏది అంటే నివియా అడ్వాన్స్డ్ వైటనింగ్ ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ అనేది బాగుంటుంది. యూజ్ ఫేస్ ప్యాక్స్ వీక్లీ వన్స్. సింపుల్గా ఉండే ఎన్నో న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. మీరు వీలుంటే ఎవ్రీ వీక్లో 2 డేస్, ఆ టైం కూడా లేకపోతే అట్లీస్ట్ మీ హాలిడే రోజైనా ఒక్క 20 మినిట్స్ స్పెండ్ చేసుకుని వేసుకోండి. ఇలాంటి న్యాచురల్ ఫేస్ ప్యాక్ల గురించి ఎన్నో వీడియోలు మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి. సో వాటిలో సింపుల్గా ఉన్నది ఒకటి చెప్పమంటే, చక్కగా పండిన టమాటాని తీసుకొని దానిలో ఉన్న రసాన్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో 1 లేదా 2 టీ స్పూన్ల నిమ్మరసం అనేది కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ఫేస్కి అప్లై చేసి 1-2 నిమిషాలు మసాజ్ చేసి 1.5 గంట తర్వాత చల్లని నీటితో కడిగేయండి. తర్వాత మీ ఫేస్లో ఎంత క్లీన్నెస్ ఉంటుందో మీరే గమనిస్తారు. ఇలాంటి ఎన్నో రకాల సింపుల్ ఫేస్ ప్యాక్లను ట్రై చేయండి వీక్లో 1 రోజైనా.
షేవింగ్ టిప్స్. ఒక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటంటే ఆడవారి కంటే మగవారే అధిక శాతం యవ్వనంగా కనిపిస్తారు. ఎందుకంటే దానికి కారణం మగవారు షేవ్ చేసుకునే ప్రతిసారి వారి చర్మంలోని మృత కణాలు అనేవి పోయి కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. కాబట్టి కొంతమందికి వారు ఉద్యోగరీత్యా తరచుగా క్లీన్ షేవ్ చేస్తూ ఉండాలి. అలాంటి వారు మాత్రం తప్పనిసరిగా మంచి రేజర్ క్రీమ్లను ఉపయోగించండి. ఆల్కహాల్ లక్షణాలు ఉన్న వాటిని దూరంగా ఉంచండి. ఎందుకంటే ఇవి మన చర్మంలోని సహజ నూనెలను కరిగించేసి మన ముఖాన్ని పొడిగా నిర్జీవంగా అందవికారంగా చేస్తాయి. వీలైనంత వరకు షేవింగ్కి బదులుగా ట్రిమ్మింగ్ని ప్రిఫర్ చేయండి. ఇది మీ చర్మాన్ని ముదురుగా చేయకుండా ఉంచడంలో సహాయపడుతుంది. బోనస్ టిప్స్, మీకు కుదిరినప్పుడల్లా వాటర్ని తాగండి. రోజులో కనీసంగా 2.5 లీటర్ల వాటర్ని తాగండి. ఇది మీ శరీరాన్ని లోపల నుండి శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా మీ చర్మాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంచుతుంది. ప్రతిరోజు మీరు ఫేస్ క్రీమ్ రాసుకునే టైంలో మీ ఫేస్ని 1 నిమిషం వరకు మసాజ్ చేయండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు బ్రేక్ఫాస్ట్ చేశాక లేదా లంచ్ అయిపోయిన కొన్ని అవర్స్ తర్వాత మీకు ఆకలిగా ఉన్న టైంలో బనానా, ఆరెంజ్ ఇలాంటి ఫ్రూట్స్ అనేవి తింటూ ఉండండి. రాత్రి పడుకునే ముందు కొన్ని బాదం పప్పులను నీళ్ళలో నానవేసి రోజు ఉదయం వాటిని తినండి. డైలీ లైట్గా అయినా ఎక్సర్సైజ్ చేయండి, నడవటం లేదా జాగింగ్ ఇలాంటివి. వీలైనంత త్వరగా పడుకోండి. కనీసంగా 6 నుంచి 8 గంటల నిద్ర అనేది ఉండేలా చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మీ స్కిన్తో పాటు మీ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మెయిన్గా గుర్తుంచుకోండి, స్కిన్ కలర్ పెంచడానికి మార్కెట్లో ఎన్నో రకాల డేంజర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. చాలామంది స్కిన్ లైట్, స్కిన్ షైన్ ఇలాంటి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు. నిజానికి వాటిలో హైడ్రోక్వినాన్ అనే ఒక స్టెరాయిడ్ కలిగి ఉంటుంది. సో మీరు రంగు వస్తున్నారు కదా అని చెప్పి అలాంటి వాటిని ఉపయోగించకండి. ఆ తర్వాత మీరు నిజంగా చాలా బాధపడతారు. అలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మెలాస్మా అనే స్కిన్ డిసీజ్ కోసం తయారు చేయబడినవి తప్ప అవి రంగు గురించి తయారు చేసినవి కాదు. సో వీలైనంత వరకు ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. మరిన్ని లేటెస్ట్ వీడియోలను మీరు కూడా పొందడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.